సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ సినిమాల్ని కాస్త పక్కన పెట్టి ఫ్లాప్ మూవీస్ గురించి గమనిస్తే వాటిలో మాక్సిమం మూవీస్ ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అనే డౌట్ వస్తుంది. టక్కరే దొంగ, నిజం, అర్జున్, కలేజా, వన్, నేనొక్కడినే లాంటి మూవీస్ వాటికి ఉదాహరణ. 2007లో రిలీజ్ అయిన అతిథి కూడా ఈ లిస్ట్ లో చేరుతుంది. చాలా స్టైలిష్ గా మహేష్ బాబు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ లో రూపొంది అత్యంత భారీ హైప్ తో రిలీజ్ అయిన అతిథి మూవీ ఎందుకు ఫెయిల్ అయిందో దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజానికి అతిథి మూవీ మహేష్ సూపర్ స్టార్ అయ్యాక ఒప్పుకున్న మొదటి మూవీ. సైనికుడు ముందు రిలీజ్ అయినా అది పోకిరి కంటే ముందే ఒప్పుకున్న మూవీ. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో మహేష్ మూవీ అనగానే అప్పుడే భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి. బాలీవుడ్ ఫేమస్ ప్రొడక్షన్ సంస్థ యూకవి వాళ్ళు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు అవటం, బాలీవుడ్ హీరోయిన్ అమృతరావు హీరోయిన్ గా సెలెక్ట్ కావటం ఇంకా ఈ అంచనాలను పెంచింది. 20 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన అతిథి 2007 అక్టోబర్ 18 700 థియేటర్లలో రిలీజ్ అయింది. ఆ టైంలో టాలీవుడ్ లో మోస్ట్ హైప్డ్ మూవీ ఇదే. మహేష్ ఫ్యాన్స్ బీభత్సమైన హంగామా చేసి ఎన్నో ఆశలతో సినిమాకు వెళ్లారు. అయితే వారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయింది అతిథి. ఫస్ట్ హాఫ్ సూపర్ గా ఉంటుంది. మహేష్ ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ లో సిగరెట్ షేరింగ్, ఫైట్, గూస్ బంప్స్. సెకండ్ హాఫ్ లో బైక్ మీద వెళ్లి హీరోయిన్ ని సేవ్ చేసే సీన్, కైజర్ ట్విస్ట్, స్లమ్ ఫైట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సత్యం ఏమిటో సాంగ్, పిక్చరైజేషన్ సూపర్. మహేష్ బాబు హెయిర్ స్టైల్ అప్పట్లో అందరినీ విశేషంగా అలరించింది. సురేందర్ రెడ్డి స్టైలిష్ అండ్ బ్రిలియంట్ టేకింగ్, మహేష్ అల్టిమేట్ యాక్టింగ్, మురళీ శర్మ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, మణి శర్మ బీజిఎం ఈ మూవీకి హైలైట్స్. మొదటి వారం రికార్డు ఓపెనింగ్స్ వసూలు చేసిన అతిథి చివరికి ఫ్లాప్ మూవీగా మిగిలింది. ఎందుకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది? దానికి 5 కారణాలు చెప్పుకోవచ్చు. 1, రన్ టైమ్. అతిథి హైటెక్నికల్ వాల్యూస్ తో రిచ్ గా రూపొందిన మూవీ. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే తో పాటు నెరేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అయితే మూవీ రన్ టైమ్ 3 గంటలు ఉండటం ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టదు, కానీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతాం. దానికి కారణం మూవీ లెంత్. ఇంటర్వెల్ నుండి హీరోకు ఒక ఆశయం ఉంటుంది, హీరోయిన్ సేవ్ చేయాలి, కైజర్ ని పట్టుకోవాలి. అలాంటప్పుడు సీన్స్ అన్ని ఆ దిశగానే సాగాలి, స్క్రీన్ ప్లే రాసి ఉండాలి. అలా కాకుండా మధ్యలో అప్పుడప్పుడు వచ్చే అనవసరపు సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అక్కర్లేదు, ఈజీగా 1/2 గంట ట్రిమ్ చేసి 2 గంటల 20 నిమిషాలు కానీ 2.5 గంటలు కానీ సినిమాని మలిచి ఉంటే ఒక సూపర్ యాక్షన్ థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ వచ్చేది. కేవలం ఈ లెంతి డ్యూరేషన్ వల్ల సినిమా సాగతీతలా అనిపించి సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టేసింది. 2, క్లైమాక్స్. సినిమా ఎలా ఉన్నా క్లైమాక్స్ బాగుంటే మినిమం యావరేజ్ గా అయినా ఆడుతుంది. అతిథిలో క్లైమాక్స్ చాలా హెవీగా అనిపిస్తూ వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ చిన్న పాప చనిపోవడం మనకు డైజెస్ట్ కాదు. సినిమా అయిపోయాక ఒక మంచి ఫీల్తో ఆడియన్స్ బయటకు రావాలి, కానీ ఈ సినిమా ముగిశాక అలాంటి ఫీల్ రాదు. ఎందుకంటే హెవీ వైలెన్స్ అండ్ చిన్న పాప చనిపోయే క్లైమాక్స్ వల్లే. 3, లాక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సురేందర్ రెడ్డి అతనొక్కడేలో మంచి ఎంటర్టైన్మెంట్ పండించాడు. అశోక్ లో అది మిస్ అయింది. ఎప్పుడన్నా తెలియాల్సింది దాని విలువ. అతిథిలో కూడా సేమ్ మిస్టేక్ చేశారు. కామెడీకి చాలా స్కోప్ ఉన్నా దానిని యూజ్ చేసుకోలేదు. పోకిరి లాంటి యాక్షన్ మూవీ అంత పెద్ద హిట్ అయింది అంటే దాన్ని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పడం వల్లే. అదే సంవత్సరం సూపర్ హిట్ అయిన యమదొంగ, దేశముద్రు లాంటివి కూడా మంచి ఎంటర్టైనర్స్. కానీ అతిథి ఒక సీరియస్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది, అదే బాగా మైనస్ అయింది. 4, సాంగ్స్ అండ్ హీరోయిన్. మణి శర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంటుంది, కానీ సాంగ్స్ ఏవి అంత ఆకట్టుకోవు. సత్యం ఏమిటో అనే పాట ఒక్కటే బాగుంటుంది. వినసం పైన పాటలుంటే వాటి కోసమైనా మళ్లీ వచ్చే ఆడియన్స్ ఉంటారు. అలాంటి సాంగ్స్ లేకపోగా సినిమాకు హీరోయిన్ కూడా మైనస్ అయింది. దానితో ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన గ్లామర్ లేకుండా పోయింది. 5, పోకిరితో కంపారిజన్. అప్పటికే పోకిరి రిలీజ్ అయి 1.5 ఇయర్ అవుతుంది. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ అంతా కూడా పోకిరి హ్యాంగ్ ఓవర్ లోనే ఉండిపోయారు. మహేష్ బాబు ప్రతి మూవీ పోకిరిలానే ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. జనరల్ ఆడియన్స్ కూడా ఇదే అనుకున్నారనుకోండి. దానితో కథ, పాటలు, ట్విస్ట్, హీరోయిన్, ఐటమ్ సాంగ్, ఫైట్స్, ముఖ్యంగా పంచ్ డైలాగ్స్ వీటన్నిటినీ పోకిరితో పోల్చడం వల్ల అతిథి ఆ టైంకు పెద్దగా ఎక్కలేదు. ఇప్పటికీ 13 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు చూస్తే మాత్రం సూపర్బ్ అనిపిస్తోంది. ఈ 5 రీజన్స్ వల్ల అతిథి బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది.